తెలంగాణలో పొలిటికల్ హీట్ పెరిగింది. ఎన్నికల సమయం దగ్గరకు వచ్చేస్తున్న నేపథ్యంలో అధికార పార్టీ టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ లు కోటా పోటీగా జనాల్లోకి వెళ్తూ పట్టు పెంచుకునే ప్రయత్నం చేస్తున్నాయి. ముఖ్యంగా ఈ విషయంలో తెలంగాణ బీజేపీ నాయకులు యాక్టివ్ గా ఉంటున్నారు. ఈ మేరకు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ఇప్పటికే 2 సార్లు ప్రజా సంగ్రామ యాత్రను నిర్వహించారు. 3వ విడత యాత్రను నేడు యాదాద్రి నుంచి ఆయన ప్రారంభించనున్నారు. ఈ పాదయాత్ర ద్వారా జనాల్లోకి బీజేపీని తీసుకువెళ్లడం తో పాటు ప్రజా సమస్యల విషయంలో టీఆర్ఎస్ ప్రభుత్వంను ఇరుకున పెట్టే విధంగా వ్యవహారాలు చేసేందుకు బండి సంజయ్ ఉత్సాహంగా ఈ యాత్రను ఎంచుకున్నారు. ఇప్పటికే 2 విడుదల పాదయాత్ర దిగ్విజయంగా పూర్తయింది. 3వ విడత ప్రజా సంగ్రామ యాత్రను యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట నుంచి ప్రారంభించనున్నారు. ఈ యాత్ర ద్వారా బీజేపీ మరింతగా బలపడే అవకాశం ఉందనే ఉద్దేశంతో బీజేపీ పెద్దలు అన్ని విధాలుగా సహకరిస్తున్నారు. ఈ మేరకు నేడు యాత్ర ప్రారంభ సభకు కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర సింగ్ షకావత్, కేంద్ర పర్యటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి హాజరు కాబోతున్నారు. ఈ రోజు ఉదయం 10 గంటలకు యాదాద్రి చేరుకోబోతున్న బండి సంజయ్ కేంద్ర మంత్రులతో కలిసి శ్రీ లక్ష్మీనరసింహస్వామికి పూజలు నిర్వహించి అనంతరం 11 గంటలకు ఏర్పాటు చేసిన యాదగిరిపల్లిలోని బహిరంగ సభలో ప్రసంగించబోతున్నారు. కేంద్ర మంత్రి గజేందర్ సింగ్ షకావత్ పార్టీ జెండా ఊపి పాదయాత్రను ప్రారంభిస్తారు. యాదాద్రి నుంచి మొదలు కాబోయే 3వ విడత ప్రజా సంక్రమయాత్ర జనగామ జిల్లా మీదుగా వరంగల్ చేరుకుంటుంది. మొత్తం 24 రోజుల పాటు 3వ విడత ప్రజా సంగ్రామ యాత్ర జరుగుతుంది. ఇలాంటి మరిన్ని తెలంగాణ వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి. ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి.